ప్రైజ్ ద లార్డ్. నేటి వాక్యము కీర్తనల గ్రంథము 45:16. నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు, భూమి ఎందంతటా నీవు వారిని అధికారులనుగా నియమించదవు. ఈ మాటలు రాజును ఉద్దేశించి పలికినట్టుగా ఉంది. ఆయన పూర్వీకులంటే పాత నిబంధనలోని వారు. క్రీస్తు అబ్రహాము సంతానమైన దావీదు వంశీకుడు. ఆయన కుమారులు ఎవరంటే, ఆయన మొదటిసారి ఈ లోకంలోకి వచ్చినది మొదలు ఆయనలో నమ్మకముంచి ఆయన ఆత్మమూలముగా తిరిగి జన్మించినవారు. తన ప్రజలు భూమిపై బొత్తిగా లేకుండా పోయే సమయాలను దేవుడు రానివ్వడు. ప్రతి తరంలోనూ కొందరు ఈ రాజును ఎరిగి లోకమంతటా ఆయన స్తుతిని ప్రచురం చేస్తారు. క్రీస్తును హృదయపూర్వకంగా అంటిపెట్టుకుని ఆయనను హృదయపూర్వకంగా ప్రేమించేవారు వధువు యొక్క సహచరులు, అనగా సంఘము యొక్క సహచరులు. వారు ఒకే దయను పంచుకుంటారు, అదే అధికారాలను ఆస్వాదిస్తారు, మరియు ఒక సంయుక్తమైన మోక్షములో పాలు పంపులు పొందుతారు. వారిలో ప్రతి ఒక్కరూ రాజు దగ్గరకు తీసుకురాబడతారు. ఎవరూ కోల్పోరు లేదా వదిలివేయబడరు. పరలోకంలో మన శాశ్వతమైన ఆనందం యొక్క నమ్మకంతో దానికి మన ఏకైక మార్గం క్రీస్తు అని ఎల్లప్పుడూ మనం గుర్తుంచుకోవాలి. ఆయన నామము చిరస్థాయిగా నిలిచిపోయేలా చూసుకుంటూ ఆయన జ్ఞాపకాలను రాబోయే తరాలకు అందించే పరిశుద్ధమైన పరిపూర్ణమైన విశ్వాసులుగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.